బలీయమైందంటారు. విధి ముందు ఎంతటి వారైనా తల వంచాల్సిందే అంటారు. కొన్ని సంఘటనలు చూస్తే నిజమే అనిపిస్తోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగకూడని ప్రమాదం జరిగితే విపరీత నష్టం ఏర్పడినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. అలాంటి సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఓ ముక్కు పచ్చలారని చిన్నారని పొట్టన పెట్టుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కొడుకు నిర్జీవంగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా గూడూరు 2వ పట్టణంలోని ఎగువ వీరారెడ్డిపల్లికి చెందిన రవి మాధవి కుమారుడు లీలా వింశిత్ చిన్నారులతో కలిసి ఆడుకుంటూ ఉండగా ఓ కారు వచ్చి గుద్దింది. దీంతో అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయాడు. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏమిటంటే లీలా వింశిత్ ఆడుకుంటున్నది రోడ్డు పక్కలోనో ఇంటి ముందో కాదు, ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో. లీలా వింశిత్ తండ్రి రవి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తన కొడుకుకు అన్ని జాగ్రత్తలు నేర్పాడు. లీలా వింశిత్ తన తల్లి మాధవికి ఆడుకుంటానని చెప్పి గ్రౌండ్ కు వెళ్లాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఇప్పుడే కాసేపు ఆడుకొని వస్తా అని చెప్పి వెళ్లిన కాసేపటికి నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. గ్రౌండ్ లో పిల్లలతో ఆడుకుంటున్న వింశిత్ ను ఓ కారు వచ్చి సడన్ గా ఢీ కొట్టింది. వెంటనే ఆసుపత్రికి తీసుకుపోయినప్పటికీ చికిత్స పొందుతూ లీలా వింశిత్ మరణించాడు. ఇంతకీ ఆ కారు గ్రౌండ్ లోకి ఎందుకు వచ్చిందంటే ప్రశాంత్ నగర్ కు చెందిన వంశీ అనే యువకుడు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటూ గ్రౌండ్ లోకి వచ్చాడు. అదుపు తప్పి లీలా వింశిత్ ను ఢీకొట్టాడు. ఆ తల్లిదండ్రులకు తీరని గుండె కొత్త మిగిల్చాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లుగా 2వ పట్టణ సీఏ శ్రీనివాస్ తెలిపాడు. ఏది ఏమైనా మైదానంలో ఆడుకుంటూ ఉండగా కారు ఢీకొని మరణించడం దారుణమని స్థానికులు కట్టుదిట్టు పెడుతున్నారు. For more videos like this, subscribe BigTV channel.